హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెర్పర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది చూద్దాం ఓకే సో ఆల్మోస్ట్ మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చినట్టే అంటే ఎగ్జాక్ట్లీ ప్రకటించలేదు కానీ దగ్గరలో ఉన్నాయి అనే ఒక సిగ్నల్ మాత్రం మనకి తెలుసు ఓకే సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఓకే సో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి మనకి ఓకే సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి కదా దగ్గరికి రావడం అనే కాదు చాలామంది ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బోర్ కొడుతూ కూడా ఉంటుంది చాలామందికి అంటే ఆ సబ్జెక్ట్ మీద చదివి చదివి ఇంక ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టట్లేరు అనే టైప్ ఆఫ్ మూడ్ కూడా ఉంటుంది సో అది మనకు తెలిసిందే సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మీకు నాకు తెలిసి మాక్సిమం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేంత అంటే అంత ఉండదు మనకి ఎందుకంటే సో బోర్ కొడుతుంటుంది ఇప్పటివరకు చదివాం కదా సో ఇందుకోసం మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్క్ టెస్టులు రాయండి ఓకే సో మార్క్ టెస్ట్లు మీరు మార్క్ టెస్ట్లు ఎంత బాగా రాస్తే మీకు అంత బాగా యూజ్ అవుతుంది ప్రజెంట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీరు మార్క్ టెస్ట్లు స్టార్ట్ చేస్తే మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది తెలుస్తుంది అన్నట్టు ఓకే సో అంటే మీ ఎగ్జామ్స్ ఏ రే మార్క్స్ ఏ రేంజ్లో వస్తున్నాయి అంటే అరౌండ్ ఫిఫ్టీ టు సెవెంటీ వస్తున్నాయా సెవెంటీ ప్లస్ వస్తున్నాయా మనకు ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు ఓకే సో ఈ ఐడియా ప్రకారం ఏంటంటే మనం నెక్స్ట్ మన సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో ఫిఫ్టీ కంటే తక్కువ వచ్చినాయనుకో ఇంకా బాగా చదవాలి ఫిఫ్టీ టు సెవెంటీ అనుకో ఓకే సో ఇంకేమైనా మిస్టేక్స్ చేస్తున్నాయో చూసుకోవాలి సెవెంటీ ప్లస్ అనుకో ఓకే పర్లేదు ఇంకా మనకి గ్రాండ్ టాపిక్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే సో ఈ మార్క్ టెస్టులు కూడా ఎలా రాయాలి అంటే చాలామంది ఓకే సో మార్క్ టెస్ట్లు అయితే రాస్తారు రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మార్క్ టెక్ మార్క్ టెస్ట్ రాసి సో మనకి మార్క్స్ వచ్చినాయని వదిలేస్తారు అలా కాదు ఫస్ట్ మార్క్ టెస్ట్ని అనాలిసిస్ చేయాలి ఎలా చేయాలంటే ఇప్పుడు మార్క్ టెస్ట్ రాసాం కదా సో అప్పుడు మీకు తెలుసు అన్నట్టు మా ఏ టాపిక్లో బీక్కున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చింది ఓకే సో త్రికో త్రికోణమితిలో ఓకే సో హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చింది అయితే మీరు చేయలేకపోయినారు ఓకే సో చేయలేకపోయినప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీరు ఈ టాపిక్ మీకు రాదని ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ నేర్చుకోవాలి ఇలా అన్నట్టు ఇంకా వేరే టాపిక్ ఏదైనా రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్లో మీరు సరిగ్గా ఆన్సర్ చేయబోతు చేయలేకపోతున్నారు జనరల్ అవేర్నెస్లో ఓకే సో కరెంట్ అఫైర్స్లో మీకు మార్క్స్ ప్రతిసారి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మీకు మిస్ అవుతుంది సో మిస్ అవుతుందని తెలిసిన తర్వాత కూడా మీరు దాన్ని రికవర్ చేసుకోకపోతే మార్క్ టెస్ట్లు రాసి వేస్ట్ అన్నట్టు ఓకే సో మార్క్ టెస్ట్ ఏంటంటే మనం ఏవే టాపిక్లో వీక్ ఉన్నవో చెక్ చేసుకోవడానికి మాత్రమే మార్క్ టెస్ట్లు రాస్తాం ఓకే సో అందుకే మనం వీక్ ఉన్న టాపిక్లో నుంచి మాక్సిమం మీరు రికవర్ అయిపోవాలి ఇప్పుడు కరెంట్ అఫేర్స్ వీక్ ఉందని తెలుసు మీరు ఒక మార్క్ టెస్ట్ రాస్తే ఏమంటే కరెంట్ అఫేర్స్ చదువుకోవాలి కరెంట్ అఫేర్ చదవడం స్టార్ట్ చేయాలి డైలీ వన్ అవర్ అట్లా అన్నట్టు ఓకే సో ఇంకా మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ రావట్లేదు మ్యాథ్స్లో మీకు అసలు ఒక టాపిక్ అసలే రావట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం టాపిక్ తీసుకున్నాం కదా హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇప్పుడు టాపిక్ కాకుండా మోడల్ ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ట్లో వన్ టైప్ ఆఫ్ మోడల్ మీకు రావట్లేదు అసలే ప్రాఫిట్ అండ్ లాస్ట్లో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ట్లో ఆ పర్టిక్యులర్ మోడల్ని ఏమంటే ప్రాక్టీస్ చేయాలి ఓకే ఇంకొక విషయం ఏంటంటే మనం చదివేటప్పుడు ఎవరమైనా సరే కంప్లీట్గా చదవాలి ఇప్పుడు మ్యాథ్స్ని కంప్లీట్గా చదవలేస్తామా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ట్లో చాలా మోడల్స్ ఉంటాయి ఓకే సో మనం నేర్చుకున్న బుక్లో కానీ మనం విన్న క్లాస్లో కానీ ఆ మోడల్ రాకపోవచ్చు ఆ మోడల్ క్వశ్చన్ అనేది మార్క్ టెస్ట్లో రావచ్చు అప్పుడు ఆ మోడల్ క్వశ్చన్ మార్క్ టెస్ట్లో వచ్చినప్పుడు ఆ మోడల్ని మనం నేర్చుకోవాలి ఏమంటే ఓకే సో ఇప్పుడు మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో టైప్ చేయగానే మనకి మ్యాక్సిమం ఏ టైప్ ఆఫ్ మోడల్ అయినా వస్తుంది ఓకే సో అలా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఓకే సో ఈ మార్క్ టెస్ట్ల కోసం మన దగ్గర ఫోర్ జీ ఎడ్యుకేషన్ అని వాళ్ళది సో నేను ఆల్రెడీ చూశాను వాళ్ళకు వాళ్ళ నాకు మార్క్ టెస్ట్లు అన్నీ చూపించారు సో చాలామంది ఎన్టీపీసీ అప్పుడు కూడా మన దాంట్లో నుంచి తీసుకున్నారు ఓకే సో ఈ ఫోర్ జీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను ఓకే సో చాలా బాగుంటాయి అవి నేను కూడా చూశాను చాలా మంచి మంచి క్వశ్చన్స్ తెలుగులో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఓకే సో మన మన ఛానల్ నేమ్ ఉంది కదా నేర్పరి అని యూజ్ చేయండి దాంట్లో కోడ్ ఉంటుంది ఓకే సో అక్కడ కోడ్ ఉండదు అక్కడ యూజ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో డిస్కౌంట్ వస్తుంది ఓకే సో నేను దీని గురించి క్లారిటీగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తుంది ఎంత డిస్కౌంట్ వస్తుంది అసలు ఏ వెబ్సైట్ ఏ కోడ్ యూస్ చేయాలి మళ్ళీ క్లారిటీగా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోయింది ఓకే సో ఇదైతే చాలా మంచిది చాలా తక్కువ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది నాకు ఐడియా లేదు ముందు సజెస్ట్ చేశాను ఎప్పుడు మన ఎన్టీపీసీ అప్పుడు సో ఇప్పుడు కూడా సజెస్ట్ చేస్తున్నాను సో చాలామందికి అయితే యూజ్ అయిందని చెప్పారు నాకు సో నేను కూడా చూశాను క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోర్ జీ ఎడ్యుకేషన్ది యూజ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీరు ఈ మీరు ఇప్పుడు మార్క్ టెస్టులు రాస్తున్నారు కదా మెయిన్ ఏంటంటే స్పీడ్ చాలా మందికి స్పీడ్ అనేది ప్రాబ్లం అవుతుంది స్పీడ్ అనేది మెయిన్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనకు మెయిన్ కావాల్సింది స్పీడ్ ఓకే సో మీరు ఒక ఫైవ్ క్వశ్చన్స్కి టైం సేవ్ చేయగలిగితే అంటే మ్యాథ్స్లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ వితౌట్ పెన్ పేపర్ మీరు చేయగలిగితే మీకు ఇంకో ఫైవ్ క్వశ్చన్స్కి టైం సేవ్ అవుతుంది అంతేనా కదా సో ఫైవ్ క్వశ్చన్స్ మనం ఈజీగా వితౌట్ పెన్ పేపర్ చేయగలిగినాం అంటే ఇంకో ఫైవ్ క్వశ్చన్స్కి మనం టైం సేవ్ చేసుకునేట్లే ఓవరాల్గా టెన్ క్వశ్చన్స్ అంటే టెన్ మార్క్స్ మనకు ప్లస్ అయినాయి అనుకోండి ఓకే సో టెన్ మార్క్స్ అనేది మన జాబ్ సెలెక్షన్స్కి ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ చేసేది ఓకే సో టెన్ మార్క్స్ మీకు ఎక్కువ వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరు జాబ్లో ముందున్నట్టు ఓకే సో ఇదేంటిది ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ ఉంది కదా ఓకే సో రీజనింగ్లో అట్లీస్ట్ మ్యాథ్స్లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనుకుందాం రీజనింగ్లో ఒక టూ క్వశ్చన్స్ ఓకే సో రీజనింగ్లో టూ టు త్రీ క్వశ్చన్స్ మనం పెన్ పేపర్ లేకుండా చేసిన రిమైనింగ్ టైం అంటే ఈ రిమైనింగ్ టైంలో మళ్ళీ ఇంకొక టూ టూ త్రీ క్వశ్చన్స్ మనం ఎక్కువ చేయగలుగుతాం కదా ఇక్కడ మెయిన్ టైమే మ్యాటర్ ఇప్పుడు మ్యాక్సిమం అందరు అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు టైమ్ ఇస్తే కానీ అక్కడ ఎగ్జామ్ వాళ్ళలో టైం ఉండదు మెయిన్ టైమే ఇంపార్టెంట్ కాబట్టి సో ఇన్ టైంలో మీరు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ చేయగలిగితే మీకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఓకే సో ఆల్రెడీ మీరు మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మన అందరూ చూ చూస్తూనే ఉన్నారనుకుంటున్నాను సో నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఓకే సో ఇవి నా ఓన్గా క్రియేట్ చేసినవి అయితే కాదు ఎస్ఎస్సి ఎస్ఎస్సిలో కానీ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఇట్లా ఇచ్చినవి కానీ ఆర్ఆర్బీవి కానీ మెయిన్ ఇవే తీసుకుంటాను ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ఇవే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే రీసెంట్ టైంలో ఎక్కువ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అవి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఓకే సో దేనికైనా సరే క్వశ్చన్స్ అనేవి ఒకసారి వచ్చినా మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడల్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి అంట అన్నట్టు అన్నట్టు ఓకే సో ఆల్మోస్ట్ మన ఇండియా లెవెల్లో కొంచెం మ్యాథ్స్లో హయ్యర్ లెవెల్ అంటే ఇంకా క్యాట్ క్యాట్ ఎగ్జామ్స్ అంటే ఓకే సో ఇవి ఎంబీఏ వాళ్ళకి పెద్ద పెద్ద ఐఐటిస్ ఐఐఎంస్ వాళ్ళకి జరుగుతుంటాయి క్యాట్లో ఓకే సో ఇప్పుడు ఈ క్యాట్లో హయ్యస్ట్ ఉంటే నెకా సారీ సెకండ్ హయ్యెస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి ఓకే సో ఎస్ఎస్సి సీజీఎల్ ఈ ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి ఓకే సో ఆల్మోస్ట్ ఒక క్యాట్లోంచి ఒక టెన్ పర్సెంట్ కూడా రావు లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉందన్నట్టు ఓకే ఒకవేళ ఎస్ఎస్సీలో అడగడానికి కానీ ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్లో జరిగే క్వశ్చన్సే మ్యాక్సిమం మనకి ఇప్పుడు ఆర్ఆర్బీస్ కానీ ఎన్టీపీసీ ఇవన్నీ ఆర్ఆర్బి ఎన్టీబిసి కానీ ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్ సెంట్రల్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఇంకా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎగ్జామ్స్ కానీ అన్నీ ఏవైనా సరే ఇందులో ఏ అయినా సరే మన స్టేట్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ అయినా సరే ఓకే సో సెంట్రల్ ఇప్పుడు రైల్వే అదర్ ఎగ్జామ్స్ అయినా సరే అన్నిటికీ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ పేపర్స్లో నుంచి ఎక్కువ వచ్చే ఛాన్ ఛాన్స్ ఉందంటే ఇప్పుడు అవే కదా ఇప్పుడు మ్యాథ్స్ ఎక్కడైనా రిపీట్ అయ్యేది అవే క్వశ్చన్సా కాదా మీరే జనరల్గా ఆలోచించండి ఇప్పుడు ఏ ఎగ్జామ్ చేసేది ఏది చేసేది మ్యాథ్స్ అయితే సేమే అదే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది అదే పర్సంటేజ్ వస్తుంది అదే వస్తుంది కొంచెం టఫ్నెస్ లెవెల్ అటు ఇటు ఉంటుంది ఓకే సో టఫ్నెస్ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే తప్ప వచ్చే మ్యాథ్స్ సేమే ఎస్ఎస్సీ సిజిఎల్ వచ్చే సేమే సిహెచ్ఎస్ఎల్ వచ్చే సేమే ఎంటిఎస్లో వచ్చే సేమే ఆర్ఆర్బి గ్రూప్ డీలో వచ్చే సేమే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చేసేమే లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదేం చెప్పే లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది లెవెల్తో పాటు క్యాల్కులేషన్స్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే ఇప్పుడు మోడల్ టఫ్ మోడల్ కావచ్చు ఓకే సో ఇప్పుడు ఎస్ఎస్సిజిఎల్లో మోడల్ టఫ్ మోడల్ కావచ్చు కానీ అదే మోడల్ ఆర్ఆర్బిలో వచ్చినప్పుడు ఏంటంటే తక్కువ క్యాలిక్యులేషన్స్ ఉండేది ఇస్తారు లేకుంటే ఏంటంటే ఈజీనే ఉంటుంది ఆ క్వశ్చన్ మీకు అందరికీ చేయచ్చు చేయొచ్చిన క్వశ్చనే కానీ ఏం చేస్తారు కొంచెం క్యాలకులేట్ ఇస్తారు టఫ్ లెవెల్ ఎగ్జామ్లు ఏంటంటే కాలిక్యులేషన్స్ పెంచుతారు అన్నట్టు ఓకే సో ఇప్పుడు మనం మనకేం కావాలి మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలగాలి ఓకే సో ఈజీగా ఆన్సర్ చేయడమే మెయిన్ మన సక్సెస్ అంతే కదా సో ఎవరైతే ఈజీగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకే తో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది తక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది ఓకే సో ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు ఆ మోడల్స్ తెలిసి ఉండాలి కొంచెం తెలిసి ఉండాలి వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలవాలి సో అందుకోసం మనం క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీరు చూసారు కదా సో ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్లో సేమ్ మనకి రియల్ క్వశ్చన్ పేపర్ ఉంటుందా సో కింద ఆప్షన్స్ ఉంటాయి నార్మల్గా మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మామూలుగా మనం ఏదైనా కోచింగ్ సెంటర్లో క్వశ్చన్స్ ఇంటి అంటే క్వశ్చన్ టూ ఆన్సర్ క్వశ్చన్ టూ ఆన్సర్ ఉంటాయి కానీ వాళ్ళు మనకి ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్పరు ఓకే సో ఎగ్జామ్లో సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కదా మనం ఎంత కాన్సెప్ట్ మీకు ఎంత కాన్సెప్ట్ వస్తుంది వాళ్ళు ఎంత కాన్సెప్ట్ నేర్పిస్తే మీకేంది కానీ మెయిన్ మీకు ఏం కావాలి ఎగ్జామ్లో ఎవరైతే ఒక స్టూడెంటు ఆన్లైన్ ఎగ్జామ్లో సిస్టమ్ ముందు కూర్చొని ఆ టైం బౌండింగ్ పీరియడ్లో ఆన్సర్ చేయగలగాలి ఓకే సో అలా ఆన్సర్ చేస్తేనే వాడికి ఒక మార్క్ వస్తుంది దానివల్లే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో అది కావాలంటే ఏం చేయాలి మనం ఏదైతే ఎగ్జామ్ ఉందో అంటే ఎగ్జామ్ ఓరియెంటెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి అంతేనా సో ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా సో అంటే మీరు ఏం చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి ఇప్పటివరకు మీరు ఎలా ప్రిపేర్ అనేది ఒక లెక్క ఇప్పటి నుంచి ఓకే సో ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ అవ్వాలి ఓకే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలంటే చెప్పానుగా మీకు ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి ఓకే సో ప్రాసెస్ అందరికీ తెలుసు ప్రాసెస్తో చేస్తే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది సో ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి దీనికోసం ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్స్ చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఓకే సో హండ్రెడ్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం మీరు ఇది నేర్చుకుంటే మీకు ఫ్రీగా అసలు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఇవన్నీ ఈ ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు ఇంకా మ్యాథ్స్ అయితే మీరు వేరే క్లాసెస్ కానీ వేరే బుక్స్ కానీ చదవాల్సిన అవసరం లేదు డైలీ అవి చూడండి మార్క్ టెస్ట్లు రాయండి ఉత్తానే చూడాలని కాదు నేర్చుకోండి మార్క్ టెస్ట్ రాయండి ఓకే సో మీకు వేరే ఏది అవసరం ఉండదు ఆల్మోస్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా మీ అంతట మీరే షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అవి చూస్తే ఓకే సో రీజనింగ్ కూడా అంతే రీజనింగ్ కూడా రీజనింగ్ నేను ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ చేయలేదు ఓకే సో రీజనింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అరౌండ్ ట్వంటీ చేసి ఉంటా ట్వంటీ ప్లస్ కూడా నాకు డౌటే సో అరౌండ్ ట్వంటీ చేసి ఉంటా అవి కూడా మీకు యూజ్ అవుతాయి సో ట్రై చేస్తాను రీజనింగ్ కూడా చేయడానికి సో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర మ్యాథ్స్ రీజనింగ్ పెయిడ్ కోర్స్ ఉంది ఓకే సో మ్యాథ్స్ రీజనింగ్ ఓకే సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది మనం సో ఈ కొన్ని రోజులలో ఈ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసుకోగలిగితే మనకి మీరు మీరు ఏం చేయాలంటే మీరు డైలీ ఫాలో అవ్వాలి ఓకే సో డైలీ ఫాలో జాయిన్ అయిన వాళ్ళు డైలీ ఫాలో అవ్వగలిగితే నేను థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తా మీరు క్లాస్ వింటే చాలు ఆల్మోస్ట్ మీరు క్లాస్ విని ఏం చేయాలి ఇప్పుడు మీరు క్లాస్ వినాలి క్లాస్ విని మార్క్ టెస్టులు రాయాలి అంతే సో మీ పనే ఇది మీరు క్లాస్ విని మార్క్ టెస్టులు రాయడం మాత్రమే ఓకే సో ఇది మీకు మార్క్ టెస్ట్లు రాయాలంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా ఫోర్ జీ ఎడ్యుకేషన్ దాంతోపాటు మీకు ఫ్రీగా మార్క్ టెస్టులు కావాలనుకుంటే ఒకవేళ మీకు ఏమవుతుందంటే మీకు ఇంగ్లీష్ ఒకవేళ అర్థమైతే ఓకే సో ఇంగ్లీష్ ఒకవేళ మీకు అర్థమైతే అడ్డా టూ ఫోర్ సెవెన్ యాప్ ఉంది కదా మనకి ఈ అడ్డా టూ ఫోర్ సెవెన్లో రైల్వేకి సంబంధించి రైల్వేనే కాదు మనకి డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ క్విజ్ ఉంటుంది ఓకే ఈ క్విజ్ మీరు చేయగలిగితే ఓకే సో మాక్ టెస్టులు వారితో పాటు ఈ క్విజ్ ఈ క్విజ్ మీరు అలవాటు చేసుకోగలిగితే మీకు చాలా టైం సేవ్ అవుతుంది ఓకే ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే సో మీరు మాక్సిమం మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కూడా చేసుకోవచ్చు లేదు మాకు టైం సేవ్ అవ్వాలి సార్ అనుకుంటే ఇలా పెయిడ్ పెయిడ్ మెంబర్షిప్ జాయిన్ కావచ్చు మీ ఇష్టం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా అదే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఓకే సో పెయిడ్ దాంట్లో కూడా అదే సబ్జెక్ట్ పెయిడ్ దాంట్లో ఏంటంటే టైం సేవ్ అవుతుంది ఒక ఆర్డర్ ఉంటుంది మీకు అవన్నీ తెలుస్తుంది అన్నట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా ఉంటుంది సో ఇంత ముందు లాగా కాకుండా ఇప్పుడు మీకు ముందే ఏమంటారు దాన్ని ఒక చెక్ లిస్ట్ లాంటిది ఇస్తాను అన్నట్టు ఓకే సో చెక్ లిస్ట్ అంటే ఏ ఏ టాపిక్స్ ఉంటాయి ఓకే సో ఏ ఏ టాపిక్స్ చదవాలి ఏ ఏ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆ టైప్లో మీకు చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ కూడా మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ చెక్ లిస్ట్ మెథడ్లో మీరు ప్రిపేర్ అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను ఇప్పుడు ఆర్థమెటిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్సంటేజెస్ కొన్ని రోజులు చదివినా చదివిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ పోతా మళ్ళీ వేరే 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 టాపిక్స్ టైమ్ అండ్ వర్క్ అట్ వెళ్ళిపోతా టైమ్ అండ్ వర్క్ రాగానే పర్సంటేజ్ మర్చిపోతాం మనం ఓకే సో అలా మర్చిపోకుండా చదవాలంటే ఏం చేయాలి ఓకే అసలు మనకి ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అసలు క్లారిటీ ఉండదు ఇప్పుడు నేను ప్రిపేర్ ఒకసారి నేను చదివి పక్కబడేసి నా పాయింట్ ఆఫ్ నా మైండ్ సెట్ ఏముంటుందంటే ఇంకా నేను చదివేసిన అన్నట్టే ఉంటుంది ఇప్పుడు నేను పర్సంటేజెస్ని ఒకసారి చదివినాయి కదా సో నా మైండ్లో ఎట్లుంటుంది అంటే నేను పర్సంటేజెస్ని చదివేసిన నాకు వచ్చా నాకు వచ్చు అని ఉంటుంది ఓకే సో యాక్చువల్గా ఏంటంటే మన ఎగ్జామ్లో పోతే రాదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తారు ఇలాంటి వాటికి కూడా ఏంటంటే చెక్ లిస్ట్ మెథడ్ అంటే ఒకసారి చదవాలి ఇంకొకసారి రివిజన్ చేయాలి మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేయాలి అట్లా త్రీ టైమ్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వాలి టూ టైమ్స్ రివిజన్ చేయాలి అలా త్రీ టైమ్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మన అవగాహన ఉంటుంది మనకి నెక్స్ట్ మనం ఏం చేస్తాం మార్క్ టెస్ట్లు రాస్తాం మెయిన్ ఇదే టెస్ట్ రా మార్క్ టెస్ట్ రాస్తాం అనలైజ్ చేసుకుంటాం ఓకే సో ఏ టాపిక్లో వీ వీక్ ఉన్నవ్వయి ఓకే సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్ అండ్ అనలైజ్ చేసుకోవడం ఓకే సో ఇది మాత్రం అస్సలు ఎవ్వరు మిస్ అవ్వకండి మార్క్ టెస్ట్ రాయడం మిస్ అవ్వద్దు అనలైజ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు ఓకే సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే ఏంటంటే మ్యాక్సిమం నేను డౌట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవరికైతే ఒక వీడియో అన్న చేస్తా లేకుంటే వేరే త్రో వాట్సాప్ అయినా ఓకే సో నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారు చూడండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ వన్ నా వాట్సాప్ నెంబర్ ఓకే సో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డీ గురించి ఎవరికైనా సరే ఓకే సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయొచ్చు ఓకే సో కాల్ చేయకండి మ్యాక్సిమమ్ వాట్సాప్ చేయండి ఓకే సో ఓన్లీ వాట్సాప్ మాత్రమే సో వాట్సాప్ చేయండి వీలుంటే కామెంట్ చేయండి ఓకే సో ఇది అండ్ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ది బెస్ట్ మ్యాక్సిమమ్ అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వన్ సెకండ్